తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ముందే ప్రచారం ప్రారంభించారు. ఇంకా క్యాండిడేట్లను ప్రకటించక ముందే అభ్యర్థులు ప్రచార రంగంలోకి దిగారు. అభ్యర్థిగా ప్రకటించక ముందే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ జెండాలతో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఈసారి తనకి అవకాశం ఇవ్వాలని కోరారు. 2014 ఎన్నికల్లో ఇదే చివరి ఛాన్స్ అన్న జీవన్ రెడ్డి ఇప్పుడు మరో అవకాశం అంటూ ప్రచారం చేశారు. ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఈసారి అధిష్టానం అవకాశం ఇస్తే ఓటీసీ గెలిపించాలని కోరారు. జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ ప్రచారంతో జగిత్యాల నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి మొదలైంది. 40 సంవత్సరాలల్లో నేను ఎన్నో ఉడుదుడుపు చూసిన నేను ఎన్నిక గెలుస్తున్నా ఓడుతున్నా నా మీద ఒక విధమైనటువంటి ఒక గౌరవం విశ్వాసంతోని ఇలా శాసనసభలు ఏదైతుందో మన గొంతులు వాడిని వినిపిస్తున్నటువంటి ఒక భావనతోని అందరూ కూడా నాకు అండగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో మరి మళ్ళీ పోటీ చేసేటువంటి ఒక అవకాశం పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇవాళ ముందుగా మీ దగ్గర రావాలని చెప్పని నేను భావించిన మీరందరూ కూడా ఏదైతుందో దయచేసి రాజకీయాలకు అతీతంగా నన్ను ఒక మీ సోదరుడు భావించాలని చెప్పండి. కేసీఆర్ గారి నేతృత్వానికి చాలా బాగుంది. వారి అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారి మీద ఉండాలి. కవితమ్మ గారి ప్రోత్సాహంతో నేను పనులు చేయగలుగుతున్నా. మీ ఆశీర్వాదం ఉండాలి. ఇక నేను ఇప్పుడే ఎలక్షన్ ఇప్పుడే లేవు, ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియదు. కానీ నాకు పోటీ చేసే అవకాశం అయితే మాత్రం నేను రాకుండా మీరు సిద్ధి విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్ ఎస్ఆర్ఎస్ ప్రధాన రాజకీయ పార్టీలను కూడా అభ్యర్థులు ప్రకటించేందుకు కసరత్తు చేస్తుండగా జగిత్యాలలో మాత్రం ఎన్నికల హడావిడి మొదలైంది చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా గత కొంతకాలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. తమను గెలిపించవలసిందిగా అభ్యర్థులంతా కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు బలపరచాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టడం జరిగింది. గతంలో ఇక్కడ జగిత్యాల మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఓటమి తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాత్రం జీవన్ రెడ్డి ఇదే చివరి అవకాశం అని చెప్పినప్పటికీ ఆ తర్వాత జరిగిన చోటు చేసుకున్న పరిణామాల కారణంగా జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా ఇదే చివరి ఛాన్స్, గెలిచిన ఓడిన ప్రజల్లో ఉంటుంది కాబట్టి తనకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి జీవన్ రెడ్డి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గత ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఈసారి కూడా తనకు టికెట్ వస్తుందనే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ జగిత్యాలలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాల కారణంగా ప్రస్తుతమైతే టికెట్ వస్తుందా లేదా అనే ఒక డైలమో మాత్రం జగిత్యాలలో నెలకొన్న నేపథ్యంలో ఇటు సంజయ్ కూడా జీవన్ రెడ్డికి పోటాపోటుగానే ప్రజల్లోకి వెళ్తున్నాడు. ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూనే తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇటు సంజయ్ కూడా కోరుతున్నారు. ఈ రోజు కూడా సంజయ్ జగిత్యాల పరిధి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఇటు ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే ఈసారి తనకు సీఎం కేసీఆర్ని గెలిపించండి, అదేవిధంగా జగిత్యాలలో తనకు అవకాశం సంబంధించి ఖచ్చితంగా తనకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం ప్రజల్లోకి వెళ్తున్నారు. జీవన్ రెడ్డి కూడా ఇక కాంగ్రెస్ తరఫున ఎవరు కూడా పోటీ లేరు కాబట్టి ఇక తానే అభ్యర్థి అనే ఒక డిక్లరేషన్ కూడా చేసుకున్నట్లుగా భావించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఆ స్థాయిలో ఇమేజ్ ఉన్న చరిష్మా ఉన్న నేతలు ఎవరు కూడా జగిత్యాలలో లేకపోవడంతో ఇక జీవన్ రెడ్డి అనుకూలించే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించక ముందే ఇటు జీవన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం కొనసాగిస్తున్నారు. మరొక బీఆర్ఎస్ తరఫున కూడా సంజయ్ తనకు టికెట్ వస్తుందని చెప్పి ఆశాభావంతో ఉన్నారు. కాబట్టి ఈసారి అధిష్టానం కూడా తన వైపే మొగ్గు చూపుతుంది. అదేవిధంగా ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత సపోర్ట్తోనే ఇటు సంజయ్ రాజకీయాల్లో రాణిస్తున్న నేపథ్యంలో మరోసారి కూడా సంజయ్ కూడా టికెట్ వస్తుందని చెప్పి ఆశాభావంతోనే రెండు పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్లడం మాత్రం ప్రస్తుతమైతే జగిత్యాలలో చర్చనీయాంశంగా మారింది. ఇక బీజేపీ కూడా అభ్యర్థిని ఖరారు చేస్తే మాత్రం ఆ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం కొనసాగించాల్సి ఉంది. గత ఎన్నికల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ గా ఉన్నటువంటి జగిత్యాల నియోజకవర్గంలో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ నెలకొనే అవకాశం ఉంది. హరీష్ రైట్, థ్యాంక్ యూ సతీష్.